భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వి రమణకు అనపర్తి మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనపర్తి టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముందుగా కేక్ కట్ చేసి సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వి రమణకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన తెలుగు వారికి భారతదేశ చిత్రపటంలో అత్యంత గౌరవ ప్రధానమైన పదవి లభించిందని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణను రాష్ట్రపతి నియమించడం శుభ పరిణామమన్నారు. 55 సంవత్సరాల క్రితం రాజమండ్రికి చెందిన కోక సుబ్బారావు గారు ప్రప్రథమంగా తెలుగువారుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని, ఇప్పుడు మరలా తెలుగు వారికి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దస్తుడు శ్రీను, మాజీ ఎంపీటీసీ సూర్యప్రకాష్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు, మండల తెలుగు యువత అధ్యక్షులు అశోక్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన తెలుగు వారికి భారతదేశ చిత్రపటం పైన అత్యంత గౌరవప్రదమైన పదవి లభించింది. ఈరోజు భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారు జస్టిస్ రమణ గారు నియమితులు కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన కోక సుబ్బారావు గారు ప్రప్రథమంగా తెలుగువారిగా ఆ రోజు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరలా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగువారికి ఎవరికి ఆ గౌరవం దక్కల. ఇవాళ న్యాయనీతి కోవిదులు, సామాన్య ప్రజానీకం కష్టాలు, సామాన్య ప్రజానీకం సమస్యలు తీర్చాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి, ముఖ్యంగా అన్నిటికీ మించి తెలుగు భాషాభిమాని, తెలుగు భాషకి పూర్వవైభవం సాధించాలని కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి ఈ గౌరవం దక్కడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి ప్రతి తెలుగువారు గర్వపడాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి తెలుగువారు ఇవాళ ఆనందంగా పండుగ చేసుకోవాల్సిన రోజు ఇది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వారికి మరి అనపర్తి ప్రాంతం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.